జయం మహాభారతం మూల కథకు నవల రూపం అద్భుత రచనా శైలి కలిగిన రచయిత శ్రీ నాయుని కృష్ణమూర్తి గారిచే రచించబడినది. ఇది స్వర రూపంలోకి తీసుకొని వచ్చే భాగ్యం నాకు కలిగినందుకు ధన్యవాదాలు. ఇట్లు నడింపల్లి కృష్ణ. జయం నవలను ఆడియో పుస్తక రూపంలో విభాగము 19 ఇప్పుడు వినండి. మనం అజ్ఞాతంగా ఉండాలి అంటే ఈ సంవత్సర కాలం ఇంకొకరి సేవలో గడపాలి. ఇతరులకు సేవ చేసే నేర్పు నీలో ఉందా? భీముడు ధర్మరాజు గురించి తన అనుమానం బయటపెట్టాడు. తమ్ముడి ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు ధర్మరాజు. తను ఆలోచించుకోలేదు గాని నిజంగానే అటువంటి పరిస్థితి ఎదురైతే నేను చేయదగిన సేవకా వృత్తి ఏది అని ఆలోచనలో పడ్డాడు ధర్మరాజు. ముందు మనం ఏ దేశంలో అజ్ఞాతవాసం చేస్తామో నిర్ణయించండి. కురుదేశం చుట్టూ పాంచాల, చేది, మత్స్య దేశాలు, సాల్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, సూరసేన, కళింగ మగధ దేశాలు ఉన్నాయి. వీటిల్లో ఏదైనా ఒక దేశాన్ని ఎన్నుకోవడం మంచిది. మరీ దూరదేశం వెళ్తే అక్కడి ప్రజలు మనల్ని వింతగా చూసే ప్రమాదం ఉంది. ఎవరు అని ఆరాలు తీస్తే మన ఉనికి బయటపడుతుందో ఏమో అన్నాడు అర్జునుడు. ఆర్య క్షత్రియులు రాజులుగా ఉన్న దేశాలు వద్దు. పాలకుల్లో అహంభావం ఎక్కువగా ఉంటుంది. ద్రౌపది తనకు తోచిన అభిప్రాయం చెప్పింది. మత్స్యదేశం రాజు విరాటుడు సూతుడు. అతడి భార్య పరివారం అంతా కూడా అన్ని సూత కుటుంబాలకు చెందినవే. విరాట నగరం వెళ్దామా? ధర్మరాజు ప్రతిపాదించాడు. అందరూ సరేనని తలలు ఊపారు. భీముడు తన మొదటి సందేహాన్ని మళ్లీ ముందు పెట్టాడు. ధర్మజుని చూసి నవ్వుతూ, నువ్వు ఇంకొకరిని శాసించేవాడివే కాని ఇతరుల ఆజ్ఞను అందుకునేవాడివి కాదుగదా, ఎలా జీవితం గడుపుతావు అన్నాడు. రెండు మోకాళ్ల మధ్య తలను ఆంచి కిందికి చూస్తూ అందరి మాటలు వింటున్న ద్రౌపది తల పైకి ఎత్తకుండానే, పాచికలు ఆడి పొద్దు గడుపుతాడేమో, రాజులందరికీ సామాన్యంగా ఉండే లక్షణం కదా ఇది. విరాటరాజు కూడా జూతగాడే అయి ఉంటాడు. ఏదో ఒక రకంగా అతన్ని కలిసి తన ప్రతిభను బయటపెడితే సంవత్సర కాలం ఏమంత పెద్ద కాలమని చూస్తూ చూస్తూ ఉండగానే గడిచిపోతుంది. కాకుంటే జూదంలో పనంగా పెట్టి ఓడిపోవటానికి ఏముందో ముందే నిర్ణయం చేసుకోవాలి అని కొంత హాస్య ధోరణిలో అంది. గుంబనంగా ఎత్తి పొడిచిన ద్రౌపది మాటలకు ధర్మరాజు చిరునవ్వు నవ్వాడు. బృహదశ్వుడు నాకు ఎన్నో రకాల పాచికలను కానుకగా ఇచ్చి వెళ్ళాడు. పాచికలు ఇవ్వడమే కాదు, ఎత్తులు ఎలా వెయ్యాలో, ఎలా గెలవాలో కూడా నేర్పించాడు అని చెప్పాడు ధర్మరాజు. ఏదో ఒకటి ఒడ్డకుండా జూదం ఆసక్తికరంగా ఉండదు కదా అన్న అర్జునుడి సందేహానికి ధర్మరాజు ప్రతిగా, ఈ కాలంలో జూదం అన్నది పెద్ద వ్యసనమైపోయింది. అందుకే వేదాల్లో కూడా జూదం గురించి చెప్పి ఉన్నారు. జూదం ఆడవద్దు, దానికి బదులు కృషి చెయ్యి అని బోధించి ఉన్నారు. అయితే రాజుల మనోల్లాసానికి జూదం ఒక కాలక్షేపం. అది సుహృత్ ద్యూతం అయితే మంచిది అన్నాడు ధర్మరాజు. నీ సంగతేమిటి? ఇంతటి మహారాణివి అజ్ఞాతంగా ఎలా ఉండగలవు? సహదేవుడు ద్రౌపదిని ఓరకంట చూస్తూ అన్నాడు. విప్పారిన కళ్ళతో చుట్టూ చూస్తూ అంది ద్రౌపది, విరాటరాజు భార్య సుదేష్ణ చక్కటి గుణవంతురాలు అని విన్నాను. ఆమె ప్రాపకంలో కాలం గడపడం పెద్ద కష్టమేమీ కాదు నాకు అనింది ద్రౌపది. రాణివాసంలోకి వచ్చిపోయే జనులు కూడా ఉంటారు, ఎవరి కళ్ళైనా నీ మీద పడితే అని భీముడు నిష్కర్షగా అడిగాడు. పట్టణంలోనే ఎక్కడో ఒకచోట నువ్వు ఉంటావు కదా, నా మీద ఎవడైనా కన్నేస్తే వాణ్ణి నువ్వు బతకనిస్తావా అని చెప్పింది. అందరూ ఒక్క మారుగా నవ్వారు. అర్జునుడికి తగిన ఉద్యోగమేమిటో సాలోచనగా అన్నాడు ధర్మరాజు. అర్జునుడు తనలో తను వితర్కించుకుంటూ, యుద్ధ కళ ఇక్కడ ఉపయోగపడదు, రాజబంధువులకు అస్త్రశస్త్రాలు నేర్పించే ప్రయత్నం చేస్తే మన గుట్టు రట్టవుతుంది, కాబట్టి యుద్ధ కళ కాకుండా గానకళ, నృత్య కళల్లో నాకున్న అభినివేశాన్ని ఉపయోగిస్తాను ఇక్కడ అన్నాడు. అంతఃపురాల్లో స్త్రీలు నృత్యాన్ని గానాన్ని నేర్చుకోవాలి అని అభిలషిస్తారు, కానీ వారికి నేర్పడానికి ఎవరైనా వయసు మీరిన గురువుల్ని నియోగిస్తారు, కానీ
నీలాంటి అందగాన్ని వయసులో ఉన్నవాణ్ణి నియమించరు కదా అని ద్రౌపది చెప్పింది. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు అర్జునుడు. కాసేపటికి ఏదో మెరిసినట్లయి చాలా ఆనందంగా ఉత్సాహంగా ఒక కదలిక చూపుతూ, నా పేరు బృహన్నల, నేను పేడివాణ్ణి, నన్ను ఎవరు దేనికి అనుమానిస్తారు? గొంతు మార్చి అన్నాడు. మార్చిన గొంతు జీరపోయి ఆడగొంతో మగగొంతో స్పష్టం కానట్లుగా వినిపించింది. పకపకమని నవ్వుతూ ద్రౌపది పైకి లేచింది. అర్జునుడి వంక సరసంగా చూస్తూ, నువ్వు పేడివాడివా అంది కొంత పేడితనాన్ని అభినయిస్తూ. చొప్పున అర్జునుడు కూడా పైకి లేచి షండు నడిచినట్లుగా నడుస్తూ హావభావాలు ప్రదర్శిస్తూ జనపదాల్లో తరచుగా వినిపించే చప్పట్లు చరుస్తూ, బృహన్నల బృహన్నల నా పేరు అన్నాడు. ద్రౌపది వదిలిపెట్టలేదు. తన దగ్గరికి ఒక నాట్యాచార్యుడు వచ్చి తగిన ఉద్యోగం ఇవ్వమని కోరితే తను ఎలా అతన్ని సంభావించి సంభాషిస్తుందో అలా నటిస్తూ, అయ్యా బృహన్నల గారు, మీరు మా అంతఃపుర స్త్రీలకు ఏమేమి నేర్పగలరు అంది. దానికి తగినట్లుగా అర్జునుడు కూడా ఒక నపుంసకుడు ఆవహించినట్లు అభినయిస్తూ, దండలాసకం నాకు చక్కగా వస్తుంది, కుండలాకార నృత్యం నేర్పగలను, ప్రేంఖన పేరని నృత్యాలను రాచకన్యలు ఇష్టపడతారు, వాటిని కూడా నేర్పుతాను. ఒక్కటేమిటి, నేను ఆడగలను పాడగలను, వాద్యాలను వాయించగలను, ఆట పాటలలో ఆరితేరాను, మీరు ఆదేశిస్తే ఎవరికైనా అభినయం నేర్పుతాను అన్నాడు. మరోమారు అర్జునుడి పరకాయ ప్రవేశానికి అభినందిస్తూ అన్నదమ్ములు నలుగురు వారితో పాటు ద్రౌపది కూడా కరతాళ ధ్వనుల ద్వారా అభినందించారు. రెండు క్షణాల నిశ్శబ్దం తరువాత నకులుడు, నాకు తెలిసిన అశ్వశాస్త్రాన్ని విరాటరాజు ముందు పరీక్షకు పెడతాను, ఆయనను మెప్పించి అశ్వసంరక్షకుడిగా పదవిని సంపాదిస్తాను అన్నాడు. అందరూ తలలు పంకించారు. తన వంతు ఇక అన్నట్లు సహదేవుడు, నేను గోపాలకుణ్ణి అవుతాను, విరాటరాజుకు ఉన్నంత గో సంపద చుట్టుపక్కల ఏ రాజుకు లేదట, పశుల కాపరిగా నేను పొద్దుపుచ్చుతాను, విరాట మహారాజుకు గో సంరక్షణలో నాలాంటి వాడి ఉపయోగం తప్పకుండా ఉంటుంది అన్నాడు. చివరికి మిగిలింది భీముడు. అందరూ భీముడి వంక చూస్తున్నారు. భీముడు ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తున్నాడు. భీముడు విరాట మహారాజు వంటశాలలో పనికి కుదిరితే బాగుంటుంది, ద్రౌపది నెమ్మదిగా అందించింది. ధర్మరాజు తల పంకించాడు. ద్రౌపది మళ్ళీ ఇటులానింది. బయట ఎక్కడ ఉన్నా అతడి కండలు తిరిగిన శరీరం ప్రతి ఒక్కరిని రెండో మారు చూసేటట్లు ఆకర్షిస్తుంది. ఒకరికి కాకపోతే ఇంకొకరికి ఎవరితడు అన్న ప్రశ్న పుడుతుంది. చూసిన వాళ్లల్లో అటువంటి ప్రశ్నలు పుట్టడం మన అజ్ఞాతవాసానికి మంచిది కాదు అని హెచ్చరించింది ద్రౌపది. ద్రౌపది చక్కటి ప్రతిపాదన చేసిందని అందరి ముఖాలు చెబుతున్నాయి. ముక్తాయింపుగా ఇంకొక మాట చెప్పింది ద్రౌపది. ఈ 12 సంవత్సరములు సరైన తిండి విశ్రాంతి లేకుండా భీముడు చిక్కిపోయి ఉన్నాడు. ఈ సంవత్సరం గడిస్తే యుద్ధం తప్పదేమో, మీరందరూ మీ అందరికంటే ఎక్కువగా భీముడు జవసత్వాలు కూర్చుకోవాలి, మహారాజు మహానసంలో వంటశాలలో పనిచేస్తే భీముడికి అది సులభంగా సాధ్యమవుతుంది అని సలహా కూడా ఇచ్చింది. ఆమె కళ్ళల్లో భవిష్యత్తులో జరగనున్న యుద్ధం తప్పదని సూచిస్తున్నట్లుగా ఉన్నది. ఆ యుద్ధంలోని ఊహా దృశ్యాలు కూడా కదలాడాయి. దుర్యోధనుడి తొడలు విరుగుతున్నట్లు, దుశ్శాసనుడి రొమ్ము రెండుగా చీలిపోయినట్లు, కౌరవ సోదరులు ప్రాణభీతితో కేకలు పెడుతూ నలుదెశలకు చెదిరిపోతున్నట్లుగా ఊహా దృశ్యాలు కదలాడాయి. అజ్ఞాతవాసంలో ఎవరెవరు ఏ వేషాలతో ప్రచ్ఛన్నంగా జీవితాలు గడపాలో నిశ్చయమైపోయింది. అవసరమైనప్పుడు తమలో తాము సంకేతాలతో చెప్పుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిగూఢమైన పేరు కూడా పెట్టుకున్నారు. ధర్మరాజు జయుడు అని, భీముడు జయంతుడు అని, అర్జునుడు విజయుడు అని, నకులుడు జయత్సేనుడు అని, సహదేవుడు జయద్బలుడు అని తమలో తాము అజ్ఞాతంగా ఒకరికొకరు సంకేతాలు పంపించుకోవడానికి వీలుగా ఈ పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. బాహాటంగా అందరి వ్యవహారంలో ధర్మరాజు పేరు కంకుబట్టు, భీముడి పేరు వలలుడు,
అర్జునుడు బృహన్నల, నకులుడు దామగ్రంథి, సహదేవుడు తంత్రీపాలుడు, ద్రౌపది మాలిని అని అనుకున్నారు. దశార్ణ దేశానికి ఉత్తరాన, పాంచాల దేశానికి దక్షిణాన, సాల్వ సూర సేన దేశాల్లో ప్రవహిస్తున్న యమునా నది దక్షిణ తీరం వెంబడి పయనిస్తూ మత్స్యదేశం పొలిమేరలు చేరుకున్నారు. అదిగో అదే విరాట నగరం అనుకునేంత చేరువుకు వచ్చి చేరిన తరువాత ఒకచోట అందరూ ఆగారు. యాదృశ్చికంగా వారు ఆగిన చోటు ఒక శ్మశానం. నక్కలు, బావురు పిల్లులు, తోడేళ్లు అక్కడ ఒకటి చేరి అరుస్తున్నాయి. ఆకాశంలో రాబందులు, గ్రద్దలు ప్రదక్షిణలు చేస్తున్నాయి. శ్మశానంలోని చెట్లను ఆవాసంగా చేసుకున్న కొన్ని పక్షులు వికృతంగా అరుస్తున్నాయి. అందరూ విడివిడిగా నగర ప్రవేశం చేయాలనుకున్న పాండవులకు తమ శరీరాలను అంటిపెట్టుకుని ఉన్న ఆయుధాలను ఎక్కడ దాచాలి అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. అందరివి మహనీయమైన ఆయుధాలు. ఆ ఆయుధాలను చూస్తే చాలు అవి ఎవరివో శత్రురాజులకు తెలిసిపోతుంది. సామాన్య ప్రజలు కూడా ఇట్టే గుర్తుపట్టగలరు. అందరూ ఆగిన చోటికి దక్షిణం వైపు శ్మశానం చివర ఒక పెద్ద సమీ వృక్షం కనిపించింది వాళ్లకి. దాని వెనుక అంతా దట్టమైన అడవి అలుముకొని ఉంది. ఆ చెట్టును పరీక్షగా చూస్తూ అర్జునుడు అటువైపు అడుగులు వేశాడు. అందరూ అనుసరించారు. సమీవృక్షం క్రిందికి చేరి తలలు పైకెత్తి చూశారు. ఏమీ కనిపించలేదు. కొమ్మలన్నీ దట్టంగా వ్యాపించి ఉన్నాయి. సూర్యకిరణాలకు కూడా లోపలికి దూసుకురావడానికి సఖ్యం కావడం లేదు. ఆ చెట్టును ఆశ్రయించి ఉన్న గుడ్ల గోబలు, గ్రద్దలు లాంటి పక్షులు కింద మనుషుల అలికిడి రావడంతో అరుస్తూ ఆకాశంలోకి ఎగిరాయి. ఈ చెట్టు పైకెక్కి మధ్య నుండే ఏ కొమ్మకు అయినా మన ఆయుధాలను వేలాడదీద్దాం అన్నాడు అర్జునుడు. ధర్మరాజు ఆ సూచనకు ఒప్పుకుంటున్నట్లు తన వింటిని, అంబుల పొదిని, ఖడ్గాన్ని, కవచాన్ని తీసి కింద పెట్టాడు. అందరి ఆయుధాలు వెంట వెంటనే ఒక కుప్పగా చేరాయి. వాటిని ఒక మోపుతో కట్టాలి. దూరంగా చచ్చిపడి ఉన్న రెండు జంతువుల కలేబరాలు కనిపించాయి. అందరి దృష్టి అటువైపు పడగానే సహదేవుడు గబగబా వెళ్ళి ఆ ఎండిపోయిన జంతు చర్మాలను ఒలుచుకొని వచ్చాడు. ఒక చర్మాన్ని అడ్డంగా నేల మీద పరిచి రెండో చర్మాన్ని సన్నగా నిలువు పేలికల్లా ముక్కలు ముక్కలు చేశారు. అందరూ నేల మీద పరిచిన చర్మం మీద ఆయుధాలన్నింటినీ ఒక మోపులాగా పేర్చి పేలికలుగా చీల్చిన చర్మంతో ముళ్ళు వేశారు. ఇంత పకడ్బందీగా చేసిన ధర్మరాజుకు తృప్తి కలగలేదు. శ్మశానం చుట్టూ ఒక మారు కలయ చూశాడు. ఒక మూల అనాథ శవం ఒకటి కనిపించింది. అది ఎండిపోయి గద్దలు, రాబందులు, నక్కలు పిక్కు తినడానికి ఏమీ మిగలని శిథిలావస్థలో ఉంది. నకుల సహదేవులు ధర్మరాజు సూచనతో దాన్ని తీసుకుని వచ్చారు. ఆ అస్థిపంజర శవాన్ని కూడా ఆయుధాల మోపుకు కలిపి కట్టివేశారు. ధర్మరాజు రెండు చేతులు పైకెత్తి శిరస్సు మీద జోడించి జమ్మి చెట్టుకు నమస్కరించి ఆయుధాల కట్టను అందివ్వమని తాను చెట్టు పైకి ఎక్కాడు. మొదటి తమర దగ్గర నిలబడి తమ్ముళ్ళు అందించిన మోపును అందుకొని ఇంకా పైకెక్కి ఎవరికీ కనిపించనంత దట్టంగా ఉన్న కొమ్మల మధ్య ఒకదానికి మోపును చర్మపు పిలికలతో బిగించాడు. ఆయుధాలను దాచడం అనే ఒక కార్యక్రమం ముగిసింది. శ్మశానం నుండి బయటపడి నగరం దిశగా నడవడం మొదలు పెట్టగానే వారికి ఒక పెద్ద జలాశయం కనిపించింది. అందులోకి దిగి అందరూ స్నానాలు చేశారు. స్నానాలు పూర్తి చేసి బట్టలు మార్చుకున్న తరువాత ఎవరికి వారుగా విరాట నగరం వైపు అడుగులు సారించారు. రాణివాసం రెండవ అంతస్తు మీద పరిచారికలతో పాటు నిలబడి రాజవీధి వైపు చూస్తూ ఉంది మహారాణి సుదేష్ణ. ఆ రాజవీధి ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల వారు రాజధానికి ఏ పని మీద వచ్చినా రాచనగరును ఒక మారు చుట్టిపోతారు. కోట లోపలికి అన్ని వేళలా ఎవరినీ రానివ్వరు. ఏ పర్వదినమో అయితే నిర్ణీత సమయంలో లోపలికి వచ్చి కోటను సందర్శించే వీలు కల్పిస్తారు. మిగిలిన దినాలలో అందరూ బయటికి మాత్రమే పరిమితం. బయట వరకే అయినా ఏదో చూడాలనే ఉత్సుకతో రోజూ కొంతమంది అయినా ప్రజలు కోట ప్రధాన ద్వారం వరకు వచ్చి కాసేపు నిలబడి చుట్టూ చూసిపోతూ ఉంటారు. కాపలా వారిని చూసి కొంత భయపడి దూరంగా వెళ్ళిపోతుంటారు. అలా అందరూ వేగంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే సుదేష్ణ ముచ్చటగా చూస్తూ ఉంది. భిన్నమైన జాతుల వాళ్ళు భిన్నమైన వస్త్రాలతో, అలంకరణలతో నగరానికి ఒక కొత్త సౌందర్యాన్ని కలిగిస్తున్నారు కదా
అని ఆలోచిస్తూ ఉంది. హఠాత్తుగా సుదేష్ణాదేవి చూపు ఒక స్త్రీ మీద నిలిచింది. పల్లీయుల నడుమ ఉన్న ఆమె పల్లపడుచులాగా కనిపించలేదు. సాధారణ జనంలో కలిసి ఉన్న ఒక విశిష్ట వ్యక్తి అని అనిపిస్తూ ఉంది. దేవభూముల నుండి తప్పిపోయి వచ్చిన యువతి కాదుగదా అని సుదేష్ణాదేవికి అనుమానం కూడా వచ్చింది. కళ్ళు విప్పదీసుకుని మరీ మరీ చూసింది. ఏదో వర్ణించరాని అంతకు మునుపు చూడని సౌందర్యం కుప్పపోసినట్లుగా కనిపిస్తూ ఉంది ఆమెలో. ఆమెతో మాట్లాడితే గాని స్థిమితంగా ఉండలేను అని అనిపించింది సుదేష్ణకు. చెలికత్తలను దగ్గరికి పిలిచి తను అంతవరకు పరీక్షగా చూసిన యువతి వైపు చూపుడు వేలు చూపించి ఆమెను తీసుకుని రండి అని ఆజ్ఞాపించింది. నూతన యువతి సుదేష్ణ అంతఃపురంలోకి అడుగుపెట్టింది. ఆమెను తీసుకొచ్చిన చెలికత్తెలు సుదేష్ణ ముందుకు రాగానే ఆమెను మోచేత్తో పొడుస్తూ స్వరం తగ్గించి, మహారాణి సుదేష్ణాదేవి గారు, ఈమె అభివాదం చేయడం మర్యాద అని ద్రౌపదికి చెప్పించారు. రాచ మర్యాద ప్రకారం అభివాదం చేస్తూ ఆ యువతి, అమ్మా అమ్మా, నేను 64 కళలు తెలిసిన దానిని. పూలు కట్టడంలోనూ అలంకరించడంలోనూ నైపుణ్యం ఉన్నదానిని. శీలవతిని, సైరంద్రీ జాతికి చెందిన నా పేరు మాలిని. అన్న వస్త్రాదులకు కొదవలేకపోతే ఎవరి వద్దనైనా కొంతకాలం పనిచేస్తాను అంది వినయంగా. కొంతకాలం అంటున్నావు అంటే ఎంతకాలం అని ప్రశ్నించింది సుదేష్ణ. 10 రోజులైనా ఉంటాను తల్లి, ఈ లోపల నా భర్తలు తిరిగి వస్తారు, వారితో బాటు వెళ్ళిపోతాను అని చెప్పింది సైరంద్రి. భర్తలు అంటున్నావు, ఎంతమంది ఉన్నారు నీకు భర్తలు అని ప్రశ్నార్థకంగా చూసింది సుదేష్ణ. మహారాణి, నేను అబద్ధం చెప్పడం లేదు. 5 గంధర్వులకు నేను భార్యను. 5 కాలవశాత్తు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. 10 తిరిగే లోపల వాళ్ళు ఇబ్బందుల నుండి బయటపడతారు. అంతవరకు తలదాచుకోవడానికి నేను స్థలం కోసం వెతుకుతున్నాను. నీలాంటి సద్గుణవతి దగ్గర ఆశ్రయం దొరికితే నాకు నిశ్చింతగా ఉంటుంది అని చెప్పింది ద్రౌపది. నీకు నిశ్చింతగా ఉంటుంది సరే, నా సంగతి ఏమిటి? ఆడవాళ్లకే మోహం పుట్టించేంత అందగత్తవు నీవు. మగవాడు ఎవడైనా నిన్ను చూస్తే వదిలిపెడతాడా? నీ శీలాన్ని నువ్వు కాపాడుకోగలవా అని ప్రశ్నించింది సుదేష్ణ. ద్రౌపది సుదేష్ణ వంక తలెత్తి సూటిగా చూసింది. నా భర్తలు 5 గంధర్వులు ఉన్నారని చెప్పాను కదా మహారాణి, వాళ్ళు ఎక్కడ ఉన్నా నా ఉనికిని గ్రహిస్తూనే ఉంటారు. నాకు ఏదైనా అపాయం జరిగే పరిస్థితుల్లో తక్షణం నాకు అండగా వస్తారు. నా మీద చెయ్యి వేసిన వాడి కాళ్ళు చేతులు విరిచి పొయ్యిలో పెడతారు. ఆ విషయం మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు మాత్రం నన్ను నీచమైన పనులకు పంపకుండా, ఎంగిలి అన్నాన్ని తినమని చెప్పకుండా ఉంటే చాలు, నాకు అదే 10,000 అనింది. సుదేష్ణ కొంతసేపు ఆలోచించి, నిన్ను చూస్తుంటే నాకు అకారణంగా అభిమానం పెరుగుతోంది, ఒక రకమైన గౌరవం కూడా ఏర్పడుతోంది. నిన్ను సేవకురాలిగా ఉంచుకోవాలని లేదు గాని నీ సహచర్యం కావాలి అంటే సైరంద్రిగా నిన్ను పరిగణించక తప్పదు. నువ్వు కోరుకున్నంతకాలం ఇక్కడే ఉండు. నీ జాగ్రత్తలు నువ్వు తీసుకో. పురుషులు లోపలికి వచ్చినప్పుడు చాటుగా ఉండడం నీకు శ్రేయస్కరం అని చెప్పింది సుదేష్ణ. కంకుబొట్టుగా మారిన ధర్మరాజు విరాటరాజు తీరిక సమయాల్లో అతడితో జూదమాడేవాడు. ధర్మరాజు గెలిచినప్పుడల్లా విరాటుడు ఆనందంగా కొన్ని బంగారు ఆభరణాలు నాణాలు అతనికి ఇచ్చేవాడు. కంకుపట్టు జూదంలో మిగిలిన నిష్కాలను తమ్ముళ్లకు ద్రౌపదికి రహస్యంగా పంపించేవాడు. ఒక్కోమారు విరాటుడు నగరంలో జూద విద్యలో నిపుణులైన వారిని పిలిపించి కంకుబట్టుతో ఆడించేవాడు. అలాంటప్పుడు కంకుబట్టు తరపున రాజు పందెం వడ్డేవాడు. అదొక వినోదం. అందకత్తెల పొందు పొందడం, మధుపానం చేయడం, జూదమాడడం, రాచకార్యాలు నెరవేర్చాల్సిన సమయంలో వాటి వైపు దృష్టి పెట్టడం విరాటరాజుకు నిత్య కృత్యాలు అయ్యాయి. కంకుబట్టు ఆ స్థానంలో వచ్చి చేరిన తరువాత ఆ రాజుకు రోజులు త్వరితగతిన గడిచిపోతున్నాయి. భీముడు వలలుడి పేరుతో వంటవాడిగా చేరిన తరువాత విరాట మహారాజుకు అంతఃపుర వాసులకు పాకకల ప్రాధాన్యం తెలిసి వచ్చింది. రకరకాల కొత్త రుచులు వారికి అనుభవైక్య వేద్యం అయ్యింది. భీముడు ప్రత్యేకమైన మాంసాలు వండినప్పుడు ఎవ్వరూ గుర్తించకుండా
అతి సాధారణం అనిపించేలా ధర్మరాజుకు, అర్జునుడికి, నకుల సహదేవులకు, ద్రౌపదికి అందించే ఏర్పాట్లు చేసేవాడు. బృహన్నలగా మారిన అర్జునుడు విరాట మహారాజు కుమార్తె ఉత్తరకు నృత్య గాన విద్యలు నేర్పడంలో మునిగిపోయాడు. అంతఃపురం దాటి బయటకు రావలసిన అవసరం లేకుండా పొద్దు గడిచిపోతోంది వాళ్ళందరికీ. నకులుడు అశ్వశాలకు, సహదేవుడు గోశాలకు అంకితమైపోయారు. రాజులకు భూధనం, తరువాత గోధనం, అశ్వధనం చాలా ముఖ్యమైనవి. చివరి రెండు ధనాలకు సహదేవుడు, నకులుడు రక్షకులు అయిన తరువాత విరాట మహారాజు నిశ్చింతగా ఉండసాగాడు. సుదేష్ణాదేవి కనుసనల్లో మెలుగుతున్నావు సైరంద్రి ద్రౌపదిని ప్రాణప్రదంగా చూసుకోసాగింది. తన భర్త అంతఃపురంలోకి వస్తున్నాడన్న వార్త తెలిస్తే వెంటనే సైరంద్రికి ఏదో ఒక పని చెప్పి దూరంగా ఉండేటట్లు పంపేసేది. అజ్ఞాతవాసం పాండవులకు తల్లి గర్భంలో ఉన్నట్లు గూఢంగా గడవసాగింది. తమ ఉనికి ఇతరులకు తెలియకుండా ఎంతో జాగ్రత్తగా మసలుకుంటున్న దుర్యోధనుడి చారులు ఎవరైనా తమ ఉనికిని పసిగడతారో ఏమో అన్న భయం ఒక పక్క వారిని పీడిస్తూనే ఉండేది. ఓర్పు, జంకు, వినయంగా ప్రవర్తించడం, ధర్మం, అప్రమత్తత, మంచి నడవడి అనే ఆరు గుణాలు ఇప్పుడు వారికి వరించాయి. కాలం నెమ్మదిగా గడవసాగింది. పాండవుల అజ్ఞాతవాసం మొదలయ్యి 4 నెలలు గడిచిపోయాయి. మత్స్యదేశంలో ఇంద్రోత్సవాలు మొదలయ్యాయి. ఆ వేడుకలకు రాజధాని కేంద్రం. 7 దినాల పాటు జరిగే ఆ వేడుకల్లో పాల్గొనడానికి మారుమూల గ్రామాలలోని ప్రజలు కూడా రాజధానికి తరలి వస్తారు. మహారాజు దూర ప్రాంతాల నుండి వచ్చే తన ప్రజల కోసం ప్రత్యేకంగా అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయించాడు. బ్రాహ్మణుల కోసం వారికి అనుగుణంగా వసతి గృహాలు నిర్మింపచేశాడు. వచ్చిపోతున్న వారితో రాజధానిలో సంభ్రమం ఎక్కువయ్యింది. వేడుక దినాలలో విరాటుడు బయలు సభలు ఏర్పాటు చేశాడు. నృత్యగానాలతో ఆరితేరిన వారు, ఆయుధ విద్యలలో నైపుణ్యం ఉన్నవారు తమ తమ ప్రతిభను రాజు ముందర ప్రదర్శించి కానుకలు పొందేవారు. చివరి దినం కొంతమంది మల్లయుద్ధ వీరులు విదేశాల నుండి వచ్చి రాజు ముందు తమలో తాము మల్లయుద్ధాలు చేసి అందరినీ మెప్పించారు. ఆ జట్టుకు నాయకుడు జీమోతుడు అనేవాడు. ఆ మల్లుడు అందరికన్నా నేర్పరి. మల్లయుద్ధంలో ఇన్ని మెలుకవులు, ఇన్ని పట్లు ఉన్నాయని విరాటుడికి అప్పుడే తెలిసింది. అందుకే అమితంగా ఆనందించి వారికి విలువైన కానుకలు ఇచ్చాడు. కానుకలు పుచ్చుకున్న తరువాత జట్టు నాయకుడు జీమూతుడు ముందుకొచ్చి రాజుకు మరి 2 మార్లు అభివాదం చేసి, మహారాజా, ఆర్యావర్తంలోని 12 దేశాలలో మా జట్టు రాజుల ముందు ప్రదర్శనలు ఇచ్చింది. అందరూ మీలాగా మమ్మల్ని సత్కరించడంతో పాటు మా దేశంలో నీలాంటి మల్లుడు లేడు అని నన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. మీ నోటి నుండి కూడా ఆ మాట ఒక్కమారు వింటే ధన్యుణ్ణి అవుతాను. మత్స్యదేశపు మహారాజు కూడా నన్ను మెచ్చుకున్నాడు అని ఇంకొక చోట చెప్పుకుంటాను అన్నాడు. విరాటరాజు ఆ మల్లుడు చెప్పినట్లు వెంటనే అనలేకపోయాడు. తమ రాజ్య గౌరవానికి భంగం కలిగించేటట్లు జీమూతుడు మాట్లాడుతున్నాడు అని విరాటుడికి అనిపించింది. చుట్టుపక్కల ఆసీనులయ్యన మంత్రుల వంక చూశాడు. అందరి ముఖాలు నిర్భావంగా కనిపించాయి. జీమూతుడు ఆ నిశ్శబ్దాన్ని ఎక్కువసేపు భరించలేకపోయాడు. తన 2 భుజాలను చేతులతో చరుచుకుంటూ, మహారాజా, నా అంతటి మల్లుడు మీ దేశంలో ఉంటే ఈ బ్రహ్మోత్సవాలకు రాకపోయి ఉంటాడా? నన్ను చూడకపోయి ఉంటాడా? మేము మల్లయుద్ధాలు చేస్తూ ఉంటే ఊరుకే కూర్చొని ఉంటాడా? నాలాంటి వీరుడు నీ దేశంలో లేడు అని తేలిపోయింది. మీ నోటితో ఆ మాట అంటే మీకు ఏం పోయింది అని అన్నాడు. ఈ మారు ఆ మల్లుడి మాటల్లో మరికొంత ఎక్కసం కనిపించింది విరాటుడికి. దాంతో సహజంగా కొంత కోపం కూడా పుట్టుకొచ్చింది. దూరంగా కూర్చొని ఉన్న కంకుబట్టు రాజుకు ఏదో సైగ చేశాడు. రాజు కంకుబట్టుని దగ్గరికి రమ్మని చెయ్యి ఊపాడు. దగ్గరికి వచ్చిన కంకుబట్టు వంగి రాజుగారికి మాత్రమే వినిపించేటట్టు చెవి దగ్గర ముఖం పెట్టి, అపరాహ్నం తరువాత 2 గడియలకు వీణ్ణి రమ్మని చెప్పండి. మన రాజ్యంలో వీడికి మించిన మల్లయోధులు ఉన్నారని నిరూపిద్దాం అన్నాడు. కంకుబట్టు మాటలు నమ్మసత్యం కానట్టు రాజు ముఖం పెట్టాడు. ధర్మరాజు మరోమారు చెబుతూ, నన్ను నమ్మండి, వీడిని ఓడించే మల్లయుద్ధ వీరుడు మన ఆస్థానంలోనే ఉన్నాడు, నేను పిలిపిస్తాను అన్నాడు. గత్యంతరం లేకపోయింది విరాట మహారాజుకు. ఎదురుగా విజయగర్వంతో అట్టహాసంగా నిలబడి ఉన్న మల్లుడితో, ఓయి మల్లుడా, నీ పేరేమన్నావు అన్నాడు.
చిత్త మహాప్రభు, నా పేరు జీమోతుడు. జీమోత, ఇంకో 4 గడియల పాటు ఆగు, నీతో మల్ల యుద్ధం చేసే వీరుణ్ణి పిలిపిస్తాను అన్నాడు. వాడు ఆనందంగా సరే అని మరోమారు రాజుకు మొక్కి వెళ్ళిపోయాడు. దాంతో సభకు విరామం ప్రకటించిన విరాటుడు ధర్మరాజుతో, అయ్యా కంకుపట్టు, మల్ల యుద్ధం అంటే పాచికలాటలు అనుకుంటున్నావా? వీడెవడో భయంకరుడులాగా ఉన్నాడు. ఏనుగంత మనిషి వీడు. వీడితో యుద్ధం చేసే వీరుడు మన ఆస్థానంలో ఎక్కడున్నాడు? ఎవడు వాడు అని అడిగాడు. మీరు గుర్తించలేదు కానీ మన వలలుడు అంతటి వాడే మహాప్రభు. విరాటుడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. వలలుడు వంటశాలకు అధ్యక్షుడు కదా? అవును ప్రభు, అతడే. నేను తమ కొలువులో చేరిన రోజే అతడు కూడా చేరాడు. తనకు మల్ల యుద్ధం తెలుసట, ఏనుగులతో కూడా పోరాడుతాడట. ఆ విషయం తమరే నాకు చెప్పారు, మరిచిపోయారేమో మీరు అన్నాడు ధర్మరాజు. ఆశ్రయం కోసం వచ్చిన వాళ్ళు తమకు లేని గుణాలు కూడా ఆపాదించి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఏదో అతడు చెప్పాడులే అని నీతో నేను అని ఉంటాను. అయినా వాటికి నేను పెద్దగా విలువ ఇవ్వను. అయినా నువ్వు చెబుతున్నావు కాబట్టి ఒక మాట అడిగి చూద్దాం అతడిని అని వలలుడికి వర్తమానం పంపారు. మహారాజు కోసం ప్రత్యేకంగా దుప్పి మాంసాన్ని వండుతున్న భీముడు పాక పర్యవేక్షణ ఒక నమ్మకమైన సహాయకుడికి అప్పచెప్పి రాజదర్శనానికి బయలుదేరాడు. వడివడిగా అడుగులు వేస్తున్న భీముణ్ణి విరాటుడు చూశాడు. కండలు తిరిగిన దేహంతో, అంతవరకు పొయ్యి ముందర ఉండడం వల్ల చెమటలు కక్కుతూ ఉన్నా, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వేగంగా వస్తున్న భీముడు ఒక నడిచే పర్వతంలాగా కనిపించాడు విరాటుడికి. అంతకు మునుపు ధిక్కరించిన జీమూతుడికి ఏమాత్రం తీసిపోడు అని అనిపించింది. భీముడు రాజు ముందుకు రాగానే వినయంగా నమస్కరించి, తమరి ఆజ్ఞ ప్రభు అన్నాడు. విదేశాల నుండి ఒక మల్లుడు వచ్చాడు. మన మత్స్యదేశంలో వాడికి మించిన మల్లుడు లేడని ప్రగల్భాలు పలుకుతున్నాడు. నిజానికి మా దేశంలో ఎవరూ లేరు. వాడు చెప్పింది వాస్తవమే. నేను నీ సంగతి మరిచిపోయాను. మన కంకుబట్టు సమయానికి గుర్తు చేయడం వల్ల నిన్ను పిలిపించాను. ఆ విదేశీయుడి గర్వం నువ్వు అణచివెయ్యాలి అన్నాడు విరాటుడు. భీముడు చటుక్కున తలెత్తి కంకుబట్టు వంక చూశాడు. కను సైగలతోనే అంగీకరించు అన్నట్లు సూచించాడు ధర్మరాజు. ప్రభు, ఎక్కడున్నాడు ఆ మల్లుడు అంటూ చుట్టూ తల తిప్పి చూశాడు భీముడు. ఆ చూడడం వాడెవడో చూపెడితే ఇప్పుడే వాణ్ణి ఓడించి ఆలస్యం చెయ్యకుండా మళ్ళీ నా పనికి నేను వెళతాను అన్నట్లుగా ఉంది అతడి వేగం. విరాట మహారాజు భీముడి ఆత్రాన్ని గమనించి నవ్వుతూ, ఇప్పుడే కాదు, ఇంకొక 2 గడియల సేపు గడువు ఉంది అని అన్నాడు. అయితే మధ్యలో వదిలిపెట్టి వచ్చిన దుప్పి మాంసం కూరను సిద్ధం చేస్తాను. తమరు ఆ వంటకం రుచి చూసిన తరువాత మల్లుడికి మత్స్యదేశంలో మల్ల యోధులు ఉన్నారో లేదో, ఉంటే వారి దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను అన్నాడు భీముడు. విరాటుడు ఒకమారు తేలికగా ఊపిరి పీల్చి వదిలాడు. ఎవడో వంటవాణ్ణి తన మీదకి యుద్ధానికి పంపుతున్నారని జీమూతుడికి ముందే తెలిసిపోయింది. మల్లరంగంలోకి అడుగు పెట్టగానే కింద నేలకు నమస్కరించి మట్టిని తీసుకుని బొట్టు పెట్టుకుని రాజుకు నమస్కరించి భీముడి వంక తిరిగి భుజాలు చరుచుకుంటూ, నువ్వు వంటవాడివా? నిజంగా మల్ల యుద్ధం తెలుసునా నీకు అని అన్నాడు. కండలు తిరిగిన నా శరీరం చూస్తే తెలియడం లేదా నీకు అన్నాడు భీముడు సమాధానంగా. ఆ తెలుస్తోంది, వండిన వంటంతా రాజుకు పెట్టకుండా నువ్వే తింటున్నట్లుగా కూడా తెలుస్తోంది అంటున్న వాడి మాటలు పూర్తి కాక మునిపే కుప్పించి గాలిలోకి ఎగిరిన భీముడు జీమూతుడి ముందు వాలాడు. వాడు భీముణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడే లోపలే వాడి మెడను వంచి చేతులు భుజం మీదకు పెట్టి బలంగా చరిచాడు. అప్పుడు పుట్టిన శబ్దంతో పిడుగులు పడినట్లు చూస్తున్న వాళ్ళు భ్రాంతి పడ్డారు. తనతో పోరాడటానికి వచ్చింది మామూలు వంటవాడు కాడు అని జీమూతుడికి స్పష్టంగా అర్థమై, తనకు తెలిసిన మల్ల యుద్ధ నైపుణ్యాలు అన్నింటినీ ప్రదర్శించడానికి ప్రయత్నం చేశాడు. భీముడి ముందు అవేవీ పనిచేయలేదు. నిమేషమాత్రంలోనే శత్రువును మట్టి కరిపించగలిగినా భీముడు ఆ పని చెయ్యలేదు. గడియసేపైనా చూపరులకు వినోదం కలిగించాలి అనే ఉద్దేశంతో వాడి దేహాన్ని అదిమి ఒడిసి పట్టుకుంటూ రొమ్ము మీద పిడికిళ్లతో గుద్దులు గుద్దుతూ కాళ్ళు చేతులు మెడలు కదలకుండా బంధిస్తూ, ఒక కాలు నేల మీద మరొక కాలు శత్రువు వీపు మీద పెట్టి నొక్కుతూ ఊపిరి ఆడకుండా చేస్తూ చాలాసేపు తన ఆధిక్యతను ప్రదర్శించాడు.
ఇంకా ఎదురు తిరిగి పోరాడితే తన ప్రాణాలు పోవడం నిశ్చయమని గ్రహించిన ఆ జీమూతుడు రెండు చేతులు జోడించి భీముడికి విరాట మహారాజుకు నమస్కరించాడు. భీముడు తన ఆవేశాన్ని తగ్గించుకున్నాడు. విరాట మహారాజు మల్లరంగం మధ్యకు నడుచుకుని వచ్చి భీముణ్ణి కౌగలించుకున్నాడు. తన మెడలోని రత్నహారాన్ని తీసి భీముడికి మెడలో వేశాడు. చూస్తున్న వాళ్ళు ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. జీమూతుడు మహారాజు కాళ్ల మీద పడి క్షమించమని వేడుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా అతి వేగంగా వెళ్ళిపోయాడు. ఇంతటితో 19వ విభాగం సమాప్తం. 20వ భాగమును తదుపరి వీడియోలో వినండి. మిగిలిన అన్ని అధ్యాయాలను వినుటకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.